అధికారంలోకి రాగానే పంటల బీమా అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ వానాకాలం నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కానీ మంత్రి మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సీజన్లు పూర్తవుతున్నా బీమా అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫసల్ పంటల బీమా అమలుపై ప్రభుత్వం 4 నెలల నుంచి చర్చిస్తూనే ఉన్నది. అధికారులు విధి విధానాలు సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డికి ఫైల్ పంపించినట్లుగా తెలిసింది. నెల రోజులుగా ఆ ఫైల్ సీఎం వద్దే పెండింగ్ లో ఉందని తెలిసింది. వారం క్రితం సీఎం ఫైల్ పై సంతకం చేయగా వ్యవసాయ అధికారులు మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. ఇప్పుడేమో సీజన్ ముగిసింది కాబట్టి వచ్చే సీజన్ నుంచి అమలుకు ప్రయత్నిస్తామని ఓ వ్యవసాయ అధికారి తెలిపారు. భారీ వర్షాలతో సుమారు 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ఫసల్ బీమా ఉంటే రైతులకు ఆర్థిక భరోసా దక్కేదని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులే నష్టాలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు. ఈ ఏడాది మార్చి ఏప్రిల్ నెలలో అకాల వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. మార్చిలో కురిసిన వర్షాలతో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించి ఎకరాకు 10,000 చొప్పున పరిహారం చెల్లించింది. ఏప్రిల్లోనూ సుమారు 3,120 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రైతులకు ఎకరాకు 10,000 పరిహారం ప్రకటించి ఇప్పటికీ చెల్లించలేదు. ఏప్రిల్ పరిహారం ఎగ్గొట్టి ప్రస్తుత పంట నష్టానికి పరిహారం చెల్లిస్తుందా లేదా అనేది అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.